అసలు విషయం చెప్పకుండా అరెస్ట్ పై టీడీపీ యాగి స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇలా చంద్రబాబు హయాంలో జరిగిన ఒక్క అవినీతి భాగోతాన్ని తవ్వి తీసే పని పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3 వారాలుగా రిమాండ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు బయటకు రావడానికి శత విధాలు ప్రయత్నిస్తున్నా పని కావడం లేదు. ఒకవేళ అందులో నుంచి బయటకు వచ్చినా తర్వాత 2-3 కేసులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఫ్యామిలీ, టీడీపీ లీడర్లు చేసే కామెంట్లు, ఇచ్చే స్టేట్మెంట్లు మాత్రం ఒక్క విషయంలో జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా ఏదైనా అవినీతి ఆరోపణ వస్తే నాయకులు అబ్బే మేము ఎలాంటి అవినీతి చేయలేదని వాదిస్తారు, కేసు పెడితే విచారణలోను ఆఖరికి కోర్టులోనూ అదే చెబుతారు. కానీ ఇక్కడ టీడీపీ లీడర్లు మాత్రం అవినీతి చేయలేదని వాదించకుండా ఆధారాలు లేవుగా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నారు అంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే వారు అవినీతి జరగలేదని కాకుండా మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అవినీతిని నిరూపించలేరన్నట్లుగా టీడీపీ వారి తీరు ఉందని అధికార పక్షం దుయ్యబడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల అవినీతి జరిగిందంటే అసలు ఆ ప్రాజెక్టు స్థాయి ఎంత, అందులో అంత అవినీతి చేయగలమా అంటున్నారు చాలా మంది టీడీపీ లీడర్లు. అంతే తప్ప అవినీతి చేయలేదని చెప్పట్లేదు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో క్విడ్ ప్రోకో చేశారంటే కూడా అదే బాణి. 1 రూపాయి ఖర్చు పెట్టని, 1 ఎకరం కూడా కొనని ప్రాజెక్టు లో అవినీతి చేశామనడానికి ఆధారాలు ఏం ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. రింగ్ రోడ్ మీ భూముల వైపుగా తిప్పుకుని వాటికి రేట్లు పెంచుకునేలా అలైన్మెంట్ మార్చారు అన్న ఆరోపణకు ఈ ప్రాజెక్ట్ లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మేము అవినీతి చేశామనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ లీడర్ల వ్యవహారం మేము అవినీతి చేశాం కానీ మీ దగ్గర ఆధారాలు లేవు కదా అన్నట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.